స్తుల కేసులో జగన్ జైలుకు వెళ్తే వైఎస్ఆర్సీపీ అస్తవ్యస్తం కాకుండా ఉండడానికి పవర్ పాయింట్ ప్రొజెక్షన్ అంటే జగన్ జైలుకి వెళ్ళినా ఇక్కడ షర్మిలకు అంత కేపబిలిటీ ఉందని షో చేయడానికి మాత్రమే ఇట్లాంటి వార్తలు బయటకు వస్తున్నాయి ఇట్లాంటి వార్తలను జగనే కావాలని స్ప్రెడ్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు దీనిపై మీ స్పందన ఏంటి భారతదేశంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజుల్లో కూడా మా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అక్రమ అరెస్టులు మా నాయకుడు పెద్ద రాజశేఖర్ గారు చనిపోయిన వారిని కేసులో ఏ వన్ ఏ టూ ముద్దాయిగా పెట్టినప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా భయపడలే ఎందుకంటే వాళ్ళకి అక్రమాస్తులు లేవు వాళ్ళకున్నటువంటి తాతలు తండ్రులు సంపాదించిన వందల ఎకరాల భూములనే ప్రజలకు దానం చేసినటువంటి కుటుంబాలు అది ఈరోజు కడప జిల్లాలో వాళ్ళు స్కూల్స్ కాలేజీలు పెట్టి పేద ప్రజలకు విద్యార్థించినటువంటి గొప్ప కుటుంబం అది వారి మీద కేసులు అక్రమంగా పెట్టి అభాస పాలైనరు తప్ప కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలను కనుమరుగు వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ కను వాళ్ళు పుట్టుకున్నారు తప్ప ఇంకోటి కాలేదు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిండ్రు పదహారు నెలలు జైల్లో పెట్టిండ్రు ఆ రోజు జైల్లో పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మన ప్రభుత్వానికి ఆ రోజు ప్రభుత్వం లేని రోజే ఏమి లేని రోజే మా నాయకులు భయపడలేదు ఆ అభాసు పాలయ్యి నిందలు వేసిన వల్లే ఈ రోజు కనుమరుగైపోయినారు ఆ రోజు మా నాయకుని పైన ఎవరైతే కేసులు పెట్టినటువంటి శంకరరావు గారు కానీ డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ ఇంకా కొంతమంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు యావత్ రాజకీయాల నుంచి ప్రజలకు వాళ్ళు సేవ చేసుకుని వాళ్ళు ప్రజలు వాళ్ళు సాగతించినారు అటువంటి ప్రజలు తిరస్కరించి పంపించిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద నిందలేసినారు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే వాళ్ళ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపినారు అక్రమ అన్యాయమైనటువంటి కేసులు పెట్టి ఆ రోజు ఉన్నటువంటి సిబిఐ ఆఫీసర్ అయినటువంటి లక్ష్మీనారాయణ గారిని ఆయన ప్రజల నుంచి నాకు ఈ ప్రాంతంలో నిన్న అన్యాయం కేసులు జగన్ రోడ్డు వారి ఇంకా వారికి నేను వ్యతిరేకంగా పోతే ప్రజలని ఏది దేశం నుంచో కూడా బహిష్కరించే అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు మేము అన్యాయమైన అక్రమ కేసులు వింటామని ఈరోజు ప్రభుత్వం ఆయన ఒకవేళ షర్మిలమ్మ గారిని ప్రభుత్వం ఆయన జైలుకి పోతే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఆమె పెట్టుకుంటాడు కాబట్టి తెలంగాణలో ఎందుకు వచ్చి పెడతాడు వాళ్ళు ఉండదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కాదు కదా వాళ్ళ పార్టీని తెలంగాణ ఎస్టాబ్లిష్ చేయాలి భారతదేశం అంతా కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలి భారతదేశం అంతా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు పక్క రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రావాలి జగన్ కావాలి జగన్ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ప్లాకర్లు ప్రదర్శిస్తున్నారు ఆ ప్రభావంతోనే తెలంగాణ ప్రాంతంలో గతంలో తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ తల్లిగారు వాళ్ళ తండ్రి గారు పరిపాలించినటువంటి ప్రాంతం వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రాంతం ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా అన్ని పని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు అన్ని పర్యాయాలు అయిన మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా అన్ని పద పదవులు అనిపించినప్పుడు తెలంగాణలో ఆ కుటుంబానికి పెద్ద అభిమాన వర్గం ఉంది భారతదేశంలో ఏ కుటుంబానికి లేనటువంటి గొప్ప అభిమాన వర్గం ఆ కుటుంబానికి ఉంది మామూలుగా సినిమాల్లో సినిమా హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఉంటుంది కానీ గత నలభై యాభై సంవత్సరాలుగా ఒక రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కేరళ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఒడిశా కానీ తెలంగాణలో కానీ దాదాపు కోట్లాది మంది అభిమానులు ఉన్నది అంటే ఒక భారతదేశం మొత్తంలో కూడా ఒక రాజశేఖర గారికి మనకి అటువంటి ఆలోచనలు లేవలకు అటువంటి వాళ్ళు అటువంటి చిప్ పాలిటిక్స్ చిప్ రిక్స్ చేసే అవసరం కూడా వాళ్ళకి లేదు